పాకాలు ఎక్కువగా దళారులు ఎక్కువగా ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, నేను పూతలపట్టులో పనిచేసినప్పుడు మాకు సర్కిల్ వచ్చి పాకాల సర్కిల్ అండి. సో ఆల్రెడీ నాకు ఐడియా ఉంది, ఎప్పుడు ఇన్స్పెక్టర్ గారి దగ్గర వెళ్ళి ఈ మీటింగ్లు అవి అటెండ్ అయినప్పుడు పాకాల పీపుల్ ఎలా ఉంటారు ఏమి, ఆ టోపోగ్రఫీ కానివ్వండి, కేసెస్ రిపోర్ట్ అయ్యే ఇవి కానివ్వండి, ఐడియా ఉంది. అక్కడ నేను కొంచెం నిజం చెప్పాలంటే కొంచెం పొలిటికల్గా ఇబ్బంది పడ్డాను, వినలేదు, వినేదాన్ని కాదు, బట్ తగ్గ చేసేదాన్ని. ఎలా ఉండేదంటేనండి, ఈవెన్ ఇప్పుడు కూడా అంటే అప్పటికి పిల్లలు పుట్టలేదు, బాబు పుట్టిన తర్వాత కూడా ఇవ చిన్నవాడు కిడ్ కదా. సో ఎలా ఉండేదంటే మనము ఉద్యోగంలో జాయిన్ అయ్యాము, మనము చేసేది న్యాయం ఉండాలి, ధర్మంగా చేయాలి. ఒకవేళ మనని వద్దనుకొని పంపిస్తే వేరే ఊరికి వెళ్తాము, బట్ అక్కడ కూడా ఎస్ఐగా వెళ్తాము అనేది జనరల్ గా ఉండేదండి. నాకే కాదు, మోస్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లో మెనీ ఆఫ్ ది పీపుల్, ఈవెన్ అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ లో కూడా ఎప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది. బిట్ తేడా అయితే ఉంది ప్రస్తుతం పోల్చుకుంటే. సో ఆ టైంలో నేను కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదు, ఏది ఉన్నా కూడా ఈవెన్ ఒక్కొక్కసారి ఇన్స్పెక్టర్లతో కూడా కొంచెం కంట్రవర్సీగానే ఉండేదాన్ని. బట్ నేను చెప్పింది ఇది, ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం ప్రకారమే వెళ్ళేదాన్ని, అందులో ఎటువంటి రాజీ మాత్రం పడేదాన్ని కాదు. అందుకే నాకు అప్పట్లో ఉన్న ది గ్రేట్ ఆఫీసర్స్ లైక్ శ్రీనివాస్ గోపాల్ సార్, హీఈస్ నో మోర్, అండ్ లైక్ పుల్లారెడ్డి సార్, దాని తర్వాత వెంకటనారాయణ సార్ కానివ్వండి, ఆరిఫుల్లా, ఇప్పుడు అందరు డిఎస్పీ అడిషనల్ స్పీ క్యాడర్లో ఉన్నారు, అండ్ రవీంద్రారెడ్డి సార్ కూడా. ఆయన వెరీ రీసెంట్ గా అండి, నాది TV9 లో ఏదో ఒక జస్ట్ బిట్ వచ్చినప్పుడు విని, ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు ఆఫీసర్, చాలా పొడుగు ఉంటారు సార్, ఆయన మాకు డిఎస్పీగా పనిచేశారు, ఆయన మొన్న రిటైర్ అయిపోయారు. ఎస్, ఆయన నాకు మొన్న కాల్ చేసి అడిగారు, అంజు నేను నంబర్ తీసుకున్నానమ్మా, నాకు చాలా హ్యాపీ అనిపించింది, యూఆర్ డూయింగ్ గుడ్, డెఫినెట్ గా హైదరాబాద్ వచ్చినప్పుడు కలవండి, తిరుపతి వచ్చినప్పుడు కలుస్తామని. అంత అంటే లైక్ యు నో దే ఆర్ వెరీ సీనియర్స్ అండ్ వెరీ రెప్యుటేషన్ ఉన్న ఆఫీసర్స్ అండి, వాళ్ళ దగ్గర పనిచేయడము కూడా నాకు ఒక అదృష్టం, అలాగే వాళ్ళ గైడెన్స్ లో నేను ముందుకు వెళ్ళాను. రవీందర్ రెడ్డి గారు ఇంటర్వ్యూ కూడా నా సిరీస్ లో ఉన్నారు. ఓ నైస్ సార్, నాకు మొన్నే జస్ట్ 1 వీక్ ముందర కాల్ చేశారు సార్ దగ్గర, నేను పనిచేసినప్పుడు కూడా చాలా చెప్పారు సార్. చెప్పిన ఒక మాట చెప్తాను మీకు, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఉంది అని చెప్తున్నారు. అప్పుడు నాకు కొంచెం తెలిసేది కాదు, నేను ఆల్వేస్ హ్యాస్ టు బి లైక్ యు నో, రిపోర్ట్ వస్తే అది వెళ్ళిపోయేదాన్ని, ఎలా ఉంటే ఎలా చేయాలి, ముందు సీన్కి వెళ్ళిపోయేదాన్ని, ఏమున్నా వెనుక ముందు వినేదాన్ని కాదు, డిప్లొమాటిక్ గా ఉండేదాన్ని కాదు. ఆ నేపథ్యంలో నాకు సార్ చాలాసార్లు చెప్పారు, అంజు ఇలా ఉండు, ఇలా ఉండు, ఒకసారి ఏమన్నా లైక్ యూనో ఏమైనా కేసెస్ వచ్చినా, లేదు ఈవెన్ వ్యక్తిగతంగా ఏదన్నా ఉంటే కూడా ఇందులో ఉన్నప్పుడు కామెంట్స్ అనేది రావడం చాలా సహజం, లైక్ యూనో అందరి గురించి మాట్లాడతారు, లోకం కా కామ్ హై కెహనా అని చెప్తారు కదండి, సేయింగ్ లైక్ దాట్ పీపుల్ దే ఓన్లీ స్పీక్ అబౌట్ అదర్స్. సో అలాంటప్పుడు నేను కొన్నిసార్లు ఏదన్నా డిమోరల్ అయ్యి కొంచెము బాధపడినప్పుడు ఆఫీసర్స్ దగ్గర చెప్పేదాన్ని, చెప్పినప్పుడు సార్ చెప్పారు ఒకటి, నెవర్ లుక్ బ్యాక్, ఎవరైనా నీ గురించి ఏదైనా చెప్పినప్పుడు అందులో నిజం ఉంది అనుకుంటే, అందులో తప్పు ఉంది అనుకుంటే ట్రై టు చేంజ్, లేదు అనుకుంటే జస్ట్ గో అహెడ్ అని చెప్పారు. ఈ మాట నాకు డిఎస్పీ గారు చెప్పారు, మొన్నసారి మాట్లాడినప్పుడు కూడా నేను గుర్తు చేసుకోవడం జరిగింది. సో లైక్ వైజ్ వెరీ సీనియర్ ఆఫీసర్స్, వెరీ గుడ్ రెప్యుటేషన్ ఉన్న ఆఫీసర్స్ అండ్ బాగా వర్క్ ఓరియంటెడ్ ఉన్న ఆఫీసర్స్ దగ్గర నేను పని చేయడం జరిగింది, అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. పాకలలో ఉన్నప్పుడు నేను 5th మంత్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అండి, ఒక బందోబస్తు వచ్చింది మనకి హైదరాబాద్ కు, అమెరికన్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది, జార్జ్ బుష్ గారు రావడం జరిగింది. ఆ టైంలో యాక్చువల్లీ నాకు రాదు బందోబస్తు, బట్ వేరే ఎస్ఎస్ కూడా అదేంటి, వాళ్ళు కూడా మాతో పాటు ఈక్వల్ గా సాలరీ తీసుకుంటున్నారు కదా, ప్రెగ్నెంట్ అయితే ఏమి వాళ్ళే వెళ్లాల్సిందే అని ఐ థింక్ ఈ మాట ఇక్కడ ఉన్న ఒక ఆఫీసర్ చెప్పారు. ఆయనతో నేను చాలాసార్లు మళ్ళీ చెతరాడడం జరిగింది, ఇలా మీరు నన్ను బాధ పెట్టారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అట్లా అంటే కూడా నేను ఎక్కడ దడవలేదండి, నేను ఐ జస్ట్ అటెండెడ్ మై బందోబస్ డ్యూటీ ఈవెన్ 5th మంత్ కూడా. అసలు అప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్న గల్లా అరుణ కుమార్ గారు కూడా చెప్పారు, నువ్వేంటమ్మా 2-వీలర్లో తిరుగుతున్నావు, 8th మంత్ ప్రెగ్నెన్సీ ఉంది, నువ్వు అలా ఉంటే ఎలా అట్లా చేయకూడదు కదా అంటే కూడా నేను వినలేదు. అండ్ గోపాలకృష్ణ సార్ వాస్ ది ఎస్పీ చిత్తూరు, నేను ఎలా పనిచేశానంటేనండి, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి, మీకు తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ వెరీ టఫ్ ఎలక్షన్స్ ఇఫ్ యూ కంపేర్ విత్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్. ఎస్, సో అక్కడ కూడా
చాలా టఫ్ గా చేయడం జరిగింది. ఒక ప్లేస్ లో రీపోలింగ్ జరిగింది. ఆ రీపోలింగ్ దగ్గర అయితే నిజంగా ఈవెన్ దో నేను ప్రెగ్నెంట్ అప్పుడు 6-7 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా అందరినీ లైక్ క్యూ మెయింటెనెన్స్ చేయడం కానివ్వండి, అక్కడ అవకతవకలు చేస్తున్నారు, అనవసరంగా కొంతమంది అక్కడ వచ్చి గుమి కూడారు అని చెప్పి పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈడ్చి పక్కకి వేయడం జరిగింది. లాఠీచార్జ్ చేయడం కూడా జరిగింది అక్కడ. సో ఆ టైంలో ఒకటి చెప్పుకోవాలి అంటే నేను నైట్ వరకు ఉద్యోగం చేశానండి. ఈవెన్ నాకే తెలియదు నేను ఆ రోజు నైట్ డెలివరీ అవుతాను అని చెప్పి అరౌండ్ 8 o'clock ఏమో ఇంటికి వెళ్ళాను. మామూలుగా రూరల్ ఏరియాలో ఉన్నప్పుడు మేము ఆఫీసర్స్ తోటి నేరుగా కాకుండా ఫోన్లో కన్వర్జేషన్ ఉంటుంది. సో ఆ రోజు ఎందుకు నేను మాట్లాడాను మా డిఎస్పీ గారితో, ఇన్స్పెక్టర్ గారితో ఇంటికి వెళ్ళాను. 10:30కి నాకు లైక్ డెలివరీ ఇది పెయిన్స్ లేబర్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. సో బై 5:40 నాకు బాబు పుట్టాడు. సో ఇట్స్ మై డ్యూటీ టు ఇన్ఫార్మ్ మై ఆఫీసర్స్ దట్ బికాస్ ఐ హావ్ నాట్ ఇన్ఫార్మ్ టు ఎనీ వన్ నైట్. నేను ఫోన్ చేసి చెప్తే అందరు కూడా డిఫరెంట్ లైక్ యు నో హ్యాపీ యాజ్ వెల్ యాజ్ నువ్వు లాస్ట్ మినిట్ వరకు కూడా వర్క్ చేసావా అంజు అని చెప్పి చెప్పారు. అండ్ పాకాలలో పని చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, అది డెఫినెట్లీ ఐ హ్యావ్ టు షేర్ దట్. ఐ టెల్ యూ దట్ ఏంటంటే బ్యాంక్ కి సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి, లైక్ సొసైటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో మా ఫాదర్ హార్ట్ స్ట్రోక్ తోటి మిడ్ నైట్ కడప హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు నాకు అప్పుడు చెప్పలేదు పేరెంట్స్ కూడా. అరౌండ్ 6 o'clock చేశారు ఫోన్. ఇలా అంటే వాళ్ళకి తెలియదు, మా పేరెంట్స్ మా అమ్మ నాన్నిద్దరే ఉండేవాళ్ళు, మేమందరం దూరం దూరంగా సెటిల్ అయి ఉన్నాము. మామూలు యాజ్ యూజువల్ లైక్ ఏదో పెయిన్ అనుకున్నారు, తీసుకొచ్చారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ డైలమా వెదర్ టు లీవ్ ది ప్లేస్ బికాస్ ఎలక్షన్స్ కదండి. ఇక్కడ నేను చెప్పాలి నా కమిట్మెంట్ అండ్ నా డెడికేషన్ టువర్డ్స్ మై జాబ్ అనేది మీకు చెప్పాలి. సో చెప్పాలా వద్దా అనేది ఒకవైపు మనసులో బాధ ఉంది. ఫాదర్ కదండి నట్టు చాలా ఏమంటారు లవబుల్ గా చూసుకున్నాడు. దో మేము అమ్మాయిలు అయినప్పటికీ కూడా మా ఫాదర్ హీ గేవ్ అస్ ఫ్రీడమ్. సో ఆ టైంలో ఎలా ఉంటుంది అనేది నాకు అర్థం కాలేదు. టు షేర్ మై ఫీలింగ్ విత్ ఎనీవన్, అప్పుడు ఇన్స్పెక్టర్ గారు కూడా హెడ్ క్వార్టర్స్ లో లేరు. సో ఐ వాజ్ ఆల్ అలోన్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్. దెన్ అరౌండ్ 8 o'clock ధైర్యం చేసి నేను చెప్పాను సార్ కి ఇట్లా ఉంది సార్, నేను షల్ ఐ గో అవే ఫ్రమ్ దిస్ ప్లేస్ అని. ఇమీడియట్ గా పాపము గోపాలకృష్ణ సార్ యూ లీవ్ ది ప్లేస్ అమ్మా, ఐఎమ్ సెండింగ్ సమ్మన్ ఎల్స్ మీ ప్లేస్ లోకి పంపిస్తున్నాను అని చెప్పి సెట్ లో చెప్పడం జరిగింది. నేను ఇదే మ్యాటర్ ని అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది బికాస్ ఇట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ అనిపించి చెప్పడం జరిగింది. బట్ ఆవిడ నన్ను అడిగారు, గల్లా అరుణకుమార్ గారు అడిగారు, ఏం అడిగారు అమ్మ ఒక్క 1/2 hour ఉండమ్మా వేరే వాళ్ళు వచ్చేంత వరకు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏదో గొడవలు జరిగే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది ఆవిడ. సో నేను 1/2 hour కదా, ఎలాగో ఫాదర్ వచ్చి ఐసీయూలో ఉన్నారు. అండ్ అప్పటికి నాకు తెలిసిందండి మా నాన్నకి ఫస్ట్ స్ట్రోక్ అయిపోయి సెకండ్ స్ట్రోక్ వచ్చింది, మ్యాసివ్ గా ఉంది, దే ఆర్ ట్రయింగ్ డాక్టర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. దెన్ 1/2 hour కదా వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేసి వెళ్ళడం జరిగింది. కడపకి ఇంకొక 5 kilometers దూరంలో ఉందన్నగా మా నాన్న చెప్పారు. సో ఐ కుడ్ నాట్ సీ మై ఫాదర్ లైఫ్. ఒకటి చాలా అయ్యో సారీ మేడం. దట్ వాజ్ మై యాక్చువల్లీ కమిట్మెంట్ బట్ ఐ డి నాట్ ఫీల్ బ్యాడ్, ఇట్ వాజ్ హిస్ ఫైట్ అనుకున్నాను. కాకపోతే ఇంకొక 1/2 hour ముందు పోయింటే ఏదైనా మాట్లాడి ఉంటానేమో, అట్లీస్ట్ చివరి చూపు చూస్తుంటానేమో అనిపించింది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.